వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా. వేణుమాధవ్ మృతితో ఒక మంచి కమెడియన్ ను కోల్పోయామని యావత్ చిత్ర పరిశ్రమ కలత చెందుతున్న సంగతి తెలిసిందే. సుమారు 600 చిత్రాలతో టాలీవుడ్ లో టాప్ కమెడియన్ రేంజ్ కు ఎదిగిన వేణుమాధవ్ అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే ఆయనకు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ తో ఉన్న అనుబంధాన్ని ఖచ్చితంగా గుర్తు తెచ్చుకోవాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణుమాధవ్ మధ్య ఆసక్తికర ఒప్పందం ఉందంటే ఆశ్చర్యం వేయక మానదు. వేణుమాధవ్ తాను సంపాదించిన డబ్బుతో 10 ఎకరాల పొలం కొనుక్కొని వ్యవసాయం చేస్తూ ఉండేవారు. అందులో పండించిన బియ్యంలో ఎప్పుడూ ఒక బస్తా బియ్యం పవన్ కళ్యాణ్ కు పంపించేవారట. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తన పొలంలో పండించే మామిడికాయలను వేణుమాధవ్ కు పంపించేవారట. ఇది వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఒప్పందం. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవితో కూడా వేణుమాధవ్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. సాధారణంగా వేణుమాధవ్ కు తన పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం నచ్చేది కాదు. అందుకనే ఎప్పుడూ ఆయన సెలబ్రేషన్స్ చేసుకోరు. కానీ జై చిరంజీవి షూటింగ్ సమయంలో ఆయన పుట్టినరోజును తెలిసిన చిరంజీవి ప్రత్యేకంగా కేక్ తెప్పించి కట్ చేయించారు. వేణుకు సేవాగుణం ఎక్కువ. పుట్టిన రోజున చేసే ఖర్చుతో కోదాడలో మిత్రువందంతో కలిసి పేదల ఆకలి తీర్చడం కోసం ఉపయోగించేవారు. పలు అనాథ శరణాలయాల్లో ఆసుపత్రుల్లో పళ్లు పంచేవారు. తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తరువాత పుట్టినరోజు తనకెంతో ప్రత్యేకమని వేణుమాధవ్ చెబుతుంటేవారు. ఇలా మెగా ఫ్యామిలీతో వేణుమాధవ్ కు ప్రత్యేక అనుబంధం ఉందనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.